దెర్ ఇస్ వన్ స్మాల్ మా ఓన్ థింగ్ విచ్ ఇస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంక్లూజన్. దాని గురించి ఆల్రెడీ కూడా ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ అయ్యింది, విచ్ ఈస్ టు ఐడెంటిఫై బిల్డింగ్ బౌండరీస్ ఎగ్జాక్ట్గా ఉండి. కొంతమందికి మేబీ మేము ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అయి ఉండొచ్చు, బికాస్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు లాట్ ఆఫ్ ఫైల్స్ విచ్ రివిజన్ ఫైల్స్ వచ్చేవి డౌన్వర్డ్ రివిజన్ ఫైల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఎక్కువ ట్యాక్స్ వేస్తూ ఉంటే నాకు తగ్గించాలంటే నేను ఇక్కడికి వచ్చి చెప్తా, జిహెచ్ఎంసి వెళ్తే లేదండి మేము వేస్తుందే కరెక్ట్ అంటాం. అప్పుడు మీరు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆ ఆర్డర్తో మళ్ళా అక్కడ మా జోనల్ ఆఫీస్లోనో ఎక్కడో వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్నేహకు వచ్చి స్నేహ నుంచి అమృపాలికి వచ్చి ఇలాగా 2-3 సంవత్సరాలు మీ లైఫ్ వేస్ట్ చేసిన తర్వాత మీ ట్యాక్స్ వచ్చిన దాని నుంచి తగ్గుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ యాక్యురేట్ మ్యాప్కి మీది ఇంతే ఉంది, దెన్ ఇట్ ఈస్ అ రికార్డ్ విచ్ ఈస్ దేర్. సో ఎక్కడైనా మేము ఎక్కువ వేసినా అఫ్ కోర్స్ తక్కువ వేసినా మాకు కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇందులో నా సైడ్ నుంచి ఈ పాయింట్కి మీరు బిఫోర్ యూ ప్యానిక్, దీనివల్ల ఇమీడియట్లీ ఏమీ ఇంపాక్ట్ ఉండదు, బట్ ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ అన్ అసెస్మెంట్, క్లియర్ అండ్ కరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని నుంచి నెక్స్ట్ అండ్ మోస్ట్ లాజికల్ స్టెప్, విచ్ ఆల్రెడీ అ లాట్ ఆఫ్ చిన్న చిన్న సిటీస్లో చేస్తున్నారు, యూపీ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో, రాయ్పూర్ లక్నో ప్రయాగ్రాజ్ ఇలాంటి సిటీస్లో చేశారు, ఇంకా చిన్న చిన్న టౌన్స్లో కూడా చేసుకున్నారు వాళ్ళు, విచ్ ఈజ్ అ డిజిటల్ అడ్రస్, విచ్ మీన్స్ దట్ మీ ఇంటి మీద ఒక క్యూఆర్ కోడ్, ఇట్స్ నాట్ లార్జ్ ఎనఫ్, మా వాళ్ళు ఎత్తుకుతున్నారు యాక్చువల్లీ, వన్స్ ఐ గెట్ ఇట్ ఐల్ షో ఇట్ టు యూ, బట్ మేబీ బట్ నాట్ లైక్ దిస్, ఇంకా డిఫరెంట్గా సమ్ కైండ్ ఆఫ్ ఒక యునీక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ బోర్డ్ మీ ఇంటి మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది, మీ ప్రాపర్టీకి ఒక ఐడెంటిటీ వస్తుంది. దానివల్ల నాకేంటి అంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, మీరేం చేస్తారు, క్రిబ్ చేస్తారు, ఏంటి జిహెచ్ఎంసీ అంత చెత్త, వీళ్ళు యూజ్లెస్, ఇది ఒక క్రిబ్, పక్క వాళ్ళతో చెప్తారు. మీరు కొంచెం మోర్ యాక్టివ్ సిటిజన్ అయితే మీకు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కార్పొరేటర్ ఎవరో తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రిబ్ చేస్తారు, లేదంటే ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో పెడతారు. బట్ అప్పుడు కూడా ఏమని పెడతారు, సంతోష్ నగర్లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, లేకపోతే అశోక్ నగర్లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, అట్లాగే పెడతారు. సో దానివల్ల నేను మా వాళ్ళు కాల్ చేసి ఏమండి పనిచేయట్లేదు అంటే, లేదు మేడం మేము చెక్ చేసాం పనిచేస్తాం, నాకు రోజు వస్తాయి ఫొటోస్, ఎవ్రీడే ఐ గెట్ ఫొటోస్ నైట్ సేయింగ్ స్ట్రీట్ లైట్ చెక్ ఎట్ నారాయణ గూడ, స్ట్రీట్ లైట్ చెక్ ఎట్ హిమాయత్ నగర్ అని చెప్పి స్ట్రీట్ లైట్తో వాళ్ళు సెల్ఫీ తీసుకొని నాకు ఫోటో పంపిస్తారు. సో ఐ విల్ నెవర్ నో మీ కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తుందో, బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, మీ ఇంటి ముందుకు వెళ్ళి మీ యాప్ని పాయింట్ చేసుకొని నాకు జస్ట్ ఇఫ్ యూ కెన్ లోడ్ ఇట్ ఆన్ అవర్ యాప్, దెన్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఈ ఇంటి ముందు చెత్త, సారీ ఈ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, సిమిలర్లీ ఈ ఇంటికి ఈరోజు చెత్త రాలేదు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు రాలేదు. నాట్ జస్ట్ కలెక్ట్ చేసుకొని మీరు కంప్లైంట్ చేయటం, ఇప్పుడు మాకు శాట్ ఆటోస్ లేకపోతే చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి, బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు నాకు తెలుసు మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ సిస్టమ్ ఇన్ ప్లేస్ వాట్ కెన్ వీ డూ, మేము ప్రతి శాట్ ఆటో ఫెలోకి ఒక ఫోన్ ఇచ్చి నువ్వు ఏ ఇంటి నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నావో నువ్వు క్యూఆర్ కోడ్ని జస్ట్ ఫోటో తీసి క్లిక్ చేస్తే అదే దేర్ బి అ సిస్టమ్ వేర్ హీ జస్ట్ హ్యాస్ టు పాయింట్ హిస్ ఫోన్, చెత్త తీసుకొని ఇట్లా పాయింట్ చేసుకొని వస్తాడు. సో నాకేం తెలుస్తుందంటే ఆయన రూట్లో 500 ఇల్లు ఉంటే 500 ఇంట్లో అట్లీస్ట్ 300 ఇల్లు ఈరోజు కవర్ అయ్యాయి అని. ఇప్పుడు నాకు తెలీదు ఆయన ఏదో చెప్తాడు, నేను ఓన్లీ చెత్త వెయిట్ చూసుకొని వచ్చిందిలే 8,000 మెట్రిక్ టన్ల చెత్త వచ్చిందిలే అందరూ కలెక్ట్ అయ్యి ఉంటారులే అనుకొని నేను అనుకోవాలి, అంటే నాకు రోజు 7,500 మెట్రిక్ టన్స్ చెత్త రావాలి. సో ఆ రోజు 7,500 వస్తే ఆహా వచ్చిందండి అనుకుంటాం అంతే. బట్ ఇప్పుడు ఐ విల్ నో ఈ ఇంటికి చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు వెళ్ళలేదు అంటే నాట్ ఓన్లీ మీరు కంప్లైంట్ చేయటం, నేను మా ఆఫీషియల్స్ని మా టీమ్ని కూడా అకౌంటబుల్గా పెట్టుకోవటానికి ఐ కెన్ యూజ్ దెమ్, ఐ కెన్ యూజ్ దిస్ ఫర్ ఎవ్రీథింగ్. తర్వాత ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, సో మెనీ సర్వీసెస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్, సిమిలర్లీ వాట్ ఆర్ ది అదర్ థింగ్స్, మ్యూటేషన్ సర్టిఫికేట్స్, లేకపోతే ప్రాపర్టీ చేంజ్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేస్తారు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసో జోనల్ ఆఫీస్లో వెళ్ళి చాలా 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 నెలలు తిరిగిన తర్వాత మీ చేతికి వస్తున్నాయి అంతే కదా. బట్ ఇప్పుడు యూ కెన్ ఆప్ట్ ఫర్, వెన్ ది సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్ యూ కెన్ ఆప్ట్ ఫర్ డోర్ డెలివరీ, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ అగైన్ క్లిక్ అండ్ సే ఇక్కడికి మాకు పంపించండి అంటే మీ లొకేషన్ ఎగ్జాక్ట్గా మాకు తెలుసు కాబట్టి మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు డూ. సో ఇది గవర్నమెంట్, ప్రైవేట్లో ద వరల్డ్ విల్ చేంజ్.
అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇప్పుడు మా నేను ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్బాగ్లో ఐఏఎస్ క్వార్టర్స్లో ఉంటున్నా, ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటున్నా. ఆ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నా సరే ఒక లిఫ్ట్లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాము, ఒక లిఫ్ట్లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాం. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో ఫిఫ్త్ ఫ్లోర్ గోదావరి